ఉడకబెట్టుకున్న బంగాళదుంప తురుము క్యారెట్ తురుము క్యాప్సికం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్న అల్లం చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మైదా కార్న్ ఫ్లోర్ ఉల్లిపాయ ముక్కలు క్యాబేజ్ ముందుగా ఒక బౌల్ తీసుకుందాం క్యాబేజ్ ముక్కలు కప్పు వేసుకుందాం తురిమి పెట్టుకున్న బంగాళదుంప मिक्स मन उल्ला टाइपल स्टव आनी पेन पे अंदर मन की कुछ आई वेक मैक्सिमम उंडलु मुलिगेला वेसुकुंदाम नूने वेडेके वरकु चूसी नूने वेडेके अप्पुडु बैटर नि मनं इंदुलो वेसुकुंदाम इंतलो इंकोक स्टव मीद मनं इंको पैन नि पेट्टुकुंदाम इंदुलो 3 स्पून्ल ऑयल नि वेसुकुंदाम मा स्पून पेद्ददि काबट्टि केवलं 2 स्पून्ल तीसुकुंदाम बट मीदि चिन्न स्पून अयिनट्लयिते 3 तीसुकोंडि कंपल्सरी मात्लाडगे ऑयल हीट अय्याक अंदुलो मनं उल्लिपाय मुक्कल्नि वेसुकुंदाम बागा मिक्स चेस्तां अंदुलो क्याप्सिकम मुक्कल्नि वेसुकुंदां अल्लं वेल्लुल्लि पच्चिमिर्चि रुचिकि सरिपडिनंत उप्पुनि तीसुकुंदां सिम लो पेट्टुकोनि वेपुकुंदाम वीटिनि मरी एक्कुव डीप फ्राई अव्वकूडदु अलागनि मरी माडकुंडा अलागनि उडिकि उडकनट्टु काकुंडा कोद्दिगा डीप फ्राई काकुंडा लेस जस्ट रेडिश रोस्ट चेसुकुंदाम रेडिश कलर वच्चे वरकु वेयिंचुकुंदाम ई बैटर वेगे लोपल मनं दा इंदाक तयार चेसिन बैटर तो पुनुकुलु वेयडं एलागो चूद्दाम बैटर नि उंडलुगा वेसुकुंदाम ब्राउनिश अंड गोल्ड कलर वच्चे वरकु वेट चेद्दाम इवी गोल्डन कलर लोकि वच्चे वरकु मनं वेट चेद्दाम वीटिनि इप्पुडु तिरिगेसुकुंदाम मध्य मध्य जिगुरु जिगुरु अंटुकुंटुंदि कदंडि दान्नि कोद्दिगा मनं कट चेसुकुंदाम इंका गोल्डन कलर लो कावाली इंका गोल्डन कलर लो मन प्लेट प्लेट मन टिश्यू पेपर्स एक्स्ट्रा ऑयल उन्नट्लयिते अदि पीच्चुकुंटुंदि सो मन की ऑयली ऑयली गा उंडकुंडा नीट गा उंटुंदि तिननिकि गोल्डन कलर लोकि वच्चे कदप्पुडु वीटिनि इंदाक टिश्यू पेपर्स पेट्टुकुन्न दांट्लोकि तीसुकुंदाम మొత్తం బ్యాటర్ నంతా మనం ఇలా ఉండల కింద చేసేసుకుందాం బాల్స్ కింద 1 టీ స్పూన్ వెనిగర్ ని వేసుకుందాం 1 టీ స్పూన్ సోయా సాస్ ని వేసుకుందాం అన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు 1 టీ స్పూన్ టొమాటో సాస్ ని వేసుకుందాం 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం ఆ
హాఫ్ టీ స్పూన్ గరం మసాలా తీసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. మరి టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుందాం. రెండు స్పూన్ శనగపిండి చేసుకుందాం. శనగపిండిలో వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఇదైతే మనం గ్రేవీ కోసం, గ్రేవీ కింద రావడానికి అయితే శనగపిండి మనం పక్కా యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ని అందులో వేసుకుందాం. పెట్టుకున్న బ్యాటర్ చూసారు కదా కలర్ అయితే అదిరిపోయిందండి. మరి ఇప్పుడు దీన్ని కొద్దిగా హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే కొద్దిగా ఉడికిన దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న బాల్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని సిమ్ లో పెట్టుకుందాం. ఆ బాల్స్ కి అయితే జ్యూస్ మొత్తం అంతా పట్టాలండి. ఆ గ్రేవీ అనేది చూసారా బ్యాటర్ అనేది ఎలా పట్టిందో. మనకి బయట తీసుకునే మంచూరియా కంటే ఇదైతే హోమ్ సైడ్ కాబట్టి చాలా సేఫ్ అండి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని బ్యాటర్ 15 మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకుందాం. మన మంచూరియా రెడీ అయిపోయిందండి. మరి దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా మన మంచూరియా, హోమ్ మేడ్ మంచూరియా అండి. ఇంక ఈ మంచూరియా తిన్నట్లయితే మనకు బయట మంచూరియా కావాలని పిల్లలు అడగరు. సో పిల్లలకి మంచిది ప్లస్ హోమ్ మేడ్. మనకి బయట ఫుడ్స్ లేదంటే వాడిన నూనె వాడడం, అలాగే రకరకాల అన్ని వేస్తుంటారు. బట్ ఇంటికాడ అయితే మనకి తెలిసినంత మట్టికి సేఫ్ గా వాడతాం అన్ని. సో బెస్ట్ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒకసారి చేసుకుని కామెంట్ బాక్స్ లో పెట్టండి ఎలా వచ్చిందో. అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, షేర్ చేయండి. అందుకన్నా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ది MS ఫ్రెండ్ ఛానల్.